మనం ఇంట్లో ఉపయోగించే చీపుర్ను ఎక్కడ ఎలా అమర్చుకోవాలి అనే విషయం చాలామందికి తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు. మన శాస్త్రం ప్రకారం కొన్ని సలహాలను పాటిస్తే జీవితంలో పురోగమన మార్గాల్లో పయనించే అవకాశాలు కలుగుతాయని శాస్త్రం చెప్తోంది. మరి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగాలంటే ఏం చేయాలి, చీపురుకున్న ప్రత్యేకత ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి. దీంతో మేము అప్లోడ్ చేసిన ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక మనం విషయంలోకి వెళదాం. మాత లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో చక్కటి శుభ్రత ఒకటి. శుభ్రంగా కడకళ్లాడే ఇంటిలోనే ఆ మాత మొట్టమొదటిగా అడుగు పెడుతుందనే నమ్మకంతో ప్రతి ఇల్లు కూడా ఎంతో శుభ్రతతో వివిధ రకాల ముగ్గులతో దీపాలతో పువ్వులతోటి అలంకరిస్తూ ఉంటారు. శుభ్రతకు చిహ్నమైన చీపురు కట్టకు పసుపు కుంకుమలు పెట్టి పూజించడం కూడా చేస్తుంటారు. అమ్మవారు తాము పెట్టిన దీపాల వెంట రావాలని కోరుతూ ప్రమిదల దీపాలు వెలిగిస్తారు. చీపురుకు అంతటి ప్రత్యేకత ఉంది. అలాంటి చీపురుని ఇంట్లో ఎలా పెట్టాలి, చీపురు విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలనే విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఉదయం నిద్ర లేవగానే ఉత్తర దిశ అంటే కుబేర స్థానాన్ని చూడటం మంచిది. దీనివల్ల ధనాదాయం లభిస్తుంది. పక్క మీద నుండి దిగగానే తూర్పు వైపుకు కొంచెం నడక సాగించడం ద్వారా తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఇల్లు చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతి వైపుకు చిమ్మి చెత్తను పోగు చేయండి. ఈశాన్యం వైపు నుంచి చెత్తను పోగు చేస్తే ఆ గృహంలో సంపద నిలకడగా ఉండదు. ఆగ్నేయమూల వంట చేసేటప్పుడు తూర్పు అభిముఖంగా నిలబడి వంట చేయాలి. ఇంటిని చిమ్మే చీపురు శనీశ్వరుని ఆయుధం. ఈశాన్యం దర్వాజా తప్ప ఏ వైపు డోర్ వెనుక గోడకైనా ఒక మేకును కొట్టి చీపురు హ్యాండిల్ పైకి వచ్చేలా మాత్రమే పెట్టి ఉంచండి. రివర్స్ పెడితే మీ ఇంట్లో శనిదేవుణ్ణి నిలుపుకున్నట్లే అవుతుంది. చీపురు ఇంటికొచ్చిన అతిథులకు కనిపించకుండా ఉండాలి కాబట్టి డోర్ వెనుక భాగంలో పెట్టుకోమని సలహా ఇవ్వడం జరుగుతుంది. ఈశాన్యం మూలలో దేవుని మందిరాలు నిర్మించడం చేయకూడదు. దీనివలన ఈశాన్య మూల మూతపడుతుంది. అది శుభదాయకమూ కాదు. గృహంలో ఈశాన్య మూల మూతపడకుండా చూసుకోవడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. ఈశాన్య దిక్కు మూతపడినట్లయితే అశుభ ఫలితాలు సంభవిస్తాయి. వసతి లేక ప్రత్యేకంగా పూజగదిని ఏర్పాటు చేసుకోలేని పక్షంలో తూర్పు పడమర వైపు గల గోడల్లోనే పూజ చేసుకునే విధంగా అమర్చుకోవడం శుభప్రదమని వాస్తు చెప్తోంది. ఉత్తర దక్షిణ దిశల్లో పూజ పనికి రాదు. శాస్త్రాన్ని నమ్మి సూచనలు పాటిస్తే శుభాలు కలుగుతాయి. పెద్దల మాట సద్దన్నం మూటని అందుకే అన్నారు. ఆర్థిక సమస్యలు జీవితంపై అధికంగా ప్రభావం చూపిస్తుంటాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడినప్పుడు జీవితం అయోమయం అనిపిస్తుంది. అన్ని సమస్యల కంటే కూడా ఆర్థిక సమస్యనే ఎక్కువగా కనిపించి బాధిస్తూ కూడా ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం ఆశీర్వాదం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. జీవితంలో ఆర్థిక సమస్యలను తీర్చి అష్టైశ్వర్యాన్ని ఇచ్చేందుకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. సకల సంపదలకు అధినేత ఆ తల్లి అనుగ్రహం సదా మనపై ఉండాలంటే ఆమెకు ఇష్టమైన రీతిలోనే నడుచుకోవాలి. లక్ష్మీదేవి యొక్క నివాస స్థానాలు పాలు పువ్వులు పసుపు కుంకుమ దీపం గోవు ధనం ధాన్యం పరిశుభ్రమైన ఇల్లు. లక్ష్మీదేవి నివాసం ఉండే వీటి విషయంలో మీరు నిర్లక్ష్యంగా ఉంటే ఆగ్రహించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందుకనే ఎప్పుడూ కూడా భక్తి శ్రద్ధలతోటి కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది. సూర్యోదయం తర్వాత బారెడు పొద్దెక్కిన తర్వాత నిద్రలేచేవారింట్లో సాయంత్రపు వేళల్లో నిద్రించేవారిళ్లలోనూ లక్ష్మీదేవి ఉండదు. కష్టపడకుండా సోమరితనంతో బతికే వారింట్లో లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకోవడానికి ఇష్టపడదు. అటువంటి వారు నిళ్లను లక్ష్మీదేవి విడిచిపెట్టేస్తుంది. లక్ష్మీదేవి అంటే సాక్షాత్ ధనానికి అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలి అన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం. అందుకే వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు బొమ్మలు పూజిస్తారు. కానీ కొన్ని రకాల లక్ష్మీదేవి చిత్రపటాల్ని పూజిస్తే ధనం రాదని శాస్త్రాలే చెప్తున్నాయి. పైగా ఉన్న ధనం కూడా ఎలా వచ్చిందో అలాగే పోతుంది. గుడ్లగూబపై లక్ష్మీదేవి కూర్చున్నట్టుగా ఉండే బొమ్మను పూజించవద్దు. దీంతో అంతా కూడా అశుభమే జరుగుతుంది. ధనం కూడా వచ్చిందొచ్చినట్టు పోతుంది. శేషతల్పంపై విష్ణువు పడుకునుండగా ఆయన కాళ్ల వద్ద లక్ష్మీదేవి ఉన్న బొమ్మను పూజిస్తే అలాంటి వారి దాంపత్య జీవితం సుఖమయంగా సాగుతుంది. అలాగే తామర పువ్వుపై లక్ష్మీదేవి నిలుచునున్న ఫోటో కాకుండా కూర్చున్నట్టుగా ఉన్న ఫోటోను పూజించాలి. కుబేరుని విగ్రహం లేదా ఫోటోని ఇంట్లో పెట్టుకుంటే దాంతో లక్ష్మీదేవి మరింత సంతృప్తి చెంది ఆ ఇంట్లోని వారికి ఐశ్వర్యాలను కలిగిస్తుంది. గరుత్మంతునిపై విష్ణువుతో పాటు లక్ష్మీదేవి కూడా కూర్చునున్న ఫోటోను పూజించినా కూడా మిక్కిలిగా ధనం లభిస్తుంది. అంతా మంచి జరుగుతుంది.
పాదరసంతో తయారు చేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజిస్తే దాంతో అన్నీ శుభాలే కలుగుతాయిట. ధనం కూడా బాగా సమకూరుతుంది. స్ఫటిక శ్రీయంత్రాన్ని ఒక ఎర్రని వస్త్రంలో చుట్టి దాన్ని మీ మనీ లాకర్లో పెట్టండి. దీంతో ఆ ఇంట్లో అంతా కూడా శుభమే జరుగుతుంది. లక్ష్మీ పూజ చేసేటప్పుడు తులసి ఆకులు, ధూపం, దివ్యలు, పువ్వులను ఎక్కువగా వాడి పూజ చెయ్యాలి. దీంతో అనుకున్నది జరుగుతుంది. లక్ష్మీదేవి కుబేరుణ్ణి పూజించి అనంతరం ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతియే ధనధాన్య సమృద్ధిమే దేహి దాపయ స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. దీనివల్ల భక్తులకు అనుకున్నది నెరవేరుతుంది. సుఖ సంతోషాలుండే ఇంట్లో నివాసం ఉండడానికి లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండే ఇళ్లలోకి లక్ష్మీదేవి పొరపాటును కూడా కాలు పెట్టదు. ఎక్కడైతే ప్రశాంతత, పవిత్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుందని పురాణాలే చెప్తున్నాయి. మరి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.